తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఆ నియోజకవర్గంలో ముగ్గురు నేతలు కన్నేసి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ కు టికెట్ దక్కడం అనుమానమని అంటున్న తరుణంలో విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. మళ్లీ సిట్టింగ్లకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రకటించడంతో ఆశావహలపై నీళ్లు చల్లినట్లయింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా సిట్టింగ్ ఎమ్మెల్యే? చూడండి బ్యాక్డోర్ పాలిటిక్స్ లో. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో వైసీపీ సామాజిక సాధికారక బస్సు యాత్ర సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి తిరుగులేని ధీమాను తీసుకురాగా ఈ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న కొందరిలో తీవ్ర నిరాశని కలిగించిందట. అందుకు కారణం బస్సు యాత్రకు హాజరైన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లేనని తెలుస్తోంది. వైసీపీ టికెట్ వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నాగార్జున రెడ్డికేనని, ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రజల సమక్షంలో హర్షధ్వానాల మధ్య విజయసాయిరెడ్డి అన్న ఈ మాటలే ఇప్పుడు మార్కాపురం నియోజకవర్గం నుంచి టికెటు దక్కించుకుందామనుకున్న ఆ నలుగురు రాశులపై నీళ్లు చల్లినట్టయింది. మార్కాపురం టికెట్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు జంకి వెంకటరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వెన్న హనుమాన్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆశిస్తున్నారు. టికెట్ కోసం అధిష్టానం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తూ టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఆశావహులు హతాశులయ్యేలా సాధికారక సభలో విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. మరోసారి నాగార్జునరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజయసాయి కోరారు. నాగార్జునరెడ్డిని మరోసారి గెలిపించాలంటూ ఆయన చెప్పడంతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమ్రోగింది. మార్కాపురం ఎమ్మెల్యే సీట్ని ఎవరికిస్తారనే తర్జన భర్జనికి తెరపడినట్టయింది. విజయసాయిరెడ్డే ఏకంగా నాగార్జునరెడ్డి పేరును తెరపైకి తేవడంతో సీటు ఆశిస్తున్న నాయకులు కంగుతిన్నారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో రేసులో ఉన్నవారు మౌనంగా ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇక టికెట్ వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుమానాల్లో ఉన్న నాగార్జునరెడ్డి అభిమానుల్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే విజయసాయిరెడ్డి ప్రకటించినట్లుగా వచ్చే ఎన్నికల్లో నాగార్జునరెడ్డికే మరోసారి టికెట్ లభిస్తుందా? అదే జరిగితే టికెట్ కోసం గంపెడాసులు పెట్టుకున్న ఆశావహులు ఆయన్ని గెలుపుగుర్రం ఎక్కనిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.